దాడి తరువాత ప్రచార యాత్రపై జగన్ కీలక నిర్ణయం. ముఖ్యమంత్రి జగన్పై దాడి రాష్ట్రంలో కలకలం రేపింది. దాడి తరువాత బస్సు యాత్రకు ఒక్కరోజు విరామం ఇచ్చిన జగన్ తిరిగి తన యాత్ర ప్రారంభించారు. గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రారంభమైన యాత్ర భీమవరానికి చేరుకుంటుంది. జగన్ పైన దాడి తరువాత భద్రతలో భాగంగా అధికారులు కొన్ని ఆంక్షలు విధించారు. అయితే ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యాత్ర షెడ్యూల్ పైన స్పష్టత వచ్చింది. విజయవాడలో జగన్ పైన దాడి తరువాత భద్రతా పరంగా కొన్ని కీలక మార్పులు చేశారు. దాడి ఘటనపైన నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం పోలీస్ అధికారులను ఆదేశించింది. అదే సమయంలో దాడి ఘటనపైన విచారణ కొనసాగుతోంది. 20 మంది అధికారులతో 6 టీంలను ఏర్పాటు చేశారు. స్థానికంగా వివేకానంద స్కూల్ నుంచి దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ దాడి తరువాత భద్రతా పరంగా పోలీసు ఉన్నతాధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. బస్సు యాత్ర ముందు 100 మీటర్ల వరకు రోప్ పార్టీని ఏర్పాటు చేశారు. డేగ కన్నుతో ప్రత్యేక సిబ్బంది పరిసరాలను పరిశీలిస్తున్నారు. యాత్ర గన్నవరం నుంచి ప్రారంభమైన సమయం నుంచి భద్రతా సిబ్బంది ప్రతి అడుగులోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాడి తరువాత ప్రజలను కలవడంతో ఆంక్షలు విధించాలని అధికారులు భావించారు. కానీ జగన్ అందుకు అంగీకరించలేదు. జనంతో కలవడం, వారి సమస్యలు తెలుసుకోవడం కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పుడు జరిగిన యాత్రలోనూ బస్సు మెట్లపై కూర్చుని తన వద్దకు వచ్చిన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బస్సుపైకి వచ్చి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక దాడి తరువాత యాత్రలో మార్పు గురించి జగన్ ప్రోగ్రామ్స్ పర్యవేక్షణ చేసే MLC తలసిల రఘురామ్ స్పష్టత ఇచ్చారు. ప్రజలను కలవడంలో ఎలాంటి ఆంక్షలు లేవని తేల్చి చెప్పారు. గజమాలలు, పూలు విసరడం మాత్రం నిలిపివేయాలని సూచించారు. 2019 ఎన్నికల ముందు జగన్ పాదయాత్రలోనూ రాళ్లు వేశారని తలసిల వెల్లడించారు. విజయవాడలో వచ్చిన జనస్పందనతో ప్రత్యర్థి పార్టీలు భరించలేక దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. యాత్రపైన కొత్తగా ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. భద్రతాపరంగా అధికారులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారని వివరించారు. యాత్ర గతంలో ఎలా జరిగిందో అదే విధంగా కొనసాగుతుందని చెప్పారు. ఈ నెల 24వ తేదీ వరకు బస్సు యాత్ర జరుగుతుందని వెల్లడించారు. 25న పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అక్కడి నుంచే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేలా రోజుకు 3 నియోజకవర్గాలను కవర్ చేసేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు.